Hi, welcome to Telugu Rajyam Entertainment, sponsored by Ananda Homes, The Drizzle. టాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రేజీ డెబ్యూలలో ఒకటి నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ. బాలయ్య అభిమానులు, నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. సింహ సమయం నుంచే ఈ అంచనాలు మొదలయ్యాయి. కానీ మధ్యలో బాలకృష్ణ అనేక సార్లు మోక్షజ్ఞ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటి వరకు మోక్షజ్ఞ ఎంట్రీపై అధికారిక ప్రకటన రాలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ ఎంట్రీకి అన్ని సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో మోక్షజ్ఞ తన లేటెస్ట్ మేక్ ఓవర్తో అభిమానులను అబ్బురపరుచుతున్నారు. ఇన్ని రోజులు సాధారణ సింపుల్ లుక్లోనే కనిపించిన మోక్షజ్ఞ ఇప్పుడు ఒక సూపర్ స్టైలిష్ లుక్లోకి మారిపోయారు. ఈ మార్పు చూసి అభిమానులు ఆనందంగా ఉన్నారు. మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తండ్రి బాలకృష్ణలాగే మోక్షజ్ఞ కూడా తన అద్భుతమైన మేకోవర్తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇంతకాలం సాధారణంగా కనిపించిన మోక్షజ్ఞ ఇప్పుడు సరికొత్త లుక్తో ముందుకు రావడం అభిమానులకు పండగలా మారింది. ఒకవైపు మాస్ ఆడియన్స్, మరోవైపు క్లాస్ ఆడియన్స్ను ఆకట్టుకునే విధంగా వారసుడు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్టుపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ అభిమానులు ఆయన ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణలాగా మోక్షజ్ఞ కూడా తన ప్రతిభతో తండ్రి పేరు నిలబెట్టాలని ఆశిస్తున్నారు. ఈ క్రేజీ ఎంట్రీపై మరింత సమాచారం అందాలంటే అధికారిక ప్రకటన కోసం అభిమానులు వెయిట్ చేయాల్సిందే. మోక్షజ్ఞ ఎంట్రీతో నందమూరి ఫ్యామిలీకి మరో స్టార్ని తెచ్చిపెట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. మొత్తానికి నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్లో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని అందరూ ఆశిస్తున్నారు. ఇక గతంలో బాలయ్య చెప్పిన దాని ప్రకారం మోక్షజ్ఞ ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999తో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు. అది కూడా తన డైరెక్షన్లోనే ఉంటుందని కూడా అన్నారు. కానీ ఇప్పటి వరకు సరైన క్లారిటీ రాలేదు. ఇక చాలామంది దర్శకులతో కూడా చర్చలు జరిపారు. మొదట బోయపాటి శ్రీని పేరు గట్టిగానే వచ్చింది. అనంతరం అనిల్ రావు పొడి అన్నారు. కానీ ఎవరు కూడా అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. మరి మోక్షజ్ఞను మొదట ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.